అందరికీ నమస్కారం గత వారం రోజులుగా ఇక్కడ కూర్చున్న ఒక రెండు గంటలుగా పద్నాలుగు సంవత్సరాల ఈ ఇండస్ట్రీ జీవితం కళ్ళ ముందు తిరుగుతూనే ఉండింది నా వయసు పదిహేడు నేను మొట్టమొదటిసారి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సినిమా చేసినప్పుడు హీరోగా ఒక బిడ్డగా ఒక తల్లికి ఒక తండ్రికి బిడ్డగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను ఈరోజు ఒక తండ్రి స్థాయిలో నిల్చొని మీ అందరితో మాట్లాడుతున్నాను ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా నాకు అండదండగా నిలిచిన ముఖ్యంగా నా అన్నలు నా తమ్ముళ్ళు మీరందరూ నన్ను కన్న నా తల్లిదండ్రులు ఈరోజు ఈ స్థాయిలో నిల్చునే మీ అందరితో మాట్లాడేలా చే దైవం మా తాతగారు నందమూరి తారక రామారావు గారు నా శ్రేయోభిలాషులు నా దర్శకులు నా నిర్మాతలు మీడియా మిత్రులు అభిమానులు మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను ఇదే ఆశీర్వాదం నా బిడ్డ మీద కూడా ఉంది కాబట్టే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఇప్పుడు మనం రభస చాలా కష్టపడి ఎంతో కష్టపడి గత పది నెలలుగా ఈ సినిమాని మేము చిత్రీకరించడం జరిగింది ఎన్నో అడ్డంకులు ముఖ్యంగా మా డైరెక్టర్ వాసు జాండిస్కి తన గురై ఇబ్బంది పడడం జరిగింది మంచి వాళ్ళకి ఎప్పుడే మంచి జరుగుతుంది అన్నట్టుగా ఈ సినిమాలో నిజంగా అలాంటి మంచి హృదయాలు ఉన్నాయి కాబట్టి మీ అందరి అభిమానం ఉంది కాబట్టే అతను మళ్ళీ తిరిగే మామూలు మనిషి అవ్వగలిగాడు అతని కోసమైనా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాటలు ఇచ్చిన నా మిత్రుడు తమన్ నాలుగు సినిమాలు కలిసి చేసాం ప్రతి సినిమా కూడా ఒక సినిమా తర్వాత ఒక సినిమా బెటర్గానే తను ఎప్పుడు అవుట్పుట్ ఇచ్చుకుంటూ వచ్చి ఎప్పుడు నా సినిమైనా కూడా తన ఇంట్లో తన తమ్ముడో తన అన్నకో తను ట్యూన్స్ కొడితే ఎలా తను ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ప్రతి సినిమా కూడా అంతే శ్రద్ధ తీసుకుంటూ వస్తాడు ఈ సినిమా కూడా మా కాంబినేషన్లో ఒక అద్భుతమైన ఆడియో ఒక సూపర్ డూపర్ హిట్ అవ్వాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఆది తర్వాత సురేష్ గారితో చేయడం ఇదే మొదటిసారి కాకపోతే ఇందులో కొత్త ఏంటంటే అప్పుడు నేనే పిల్లాన్ని నా ముందు ఇద్దరు పిల్లలు గణేష్ అండ్ అల్లుడి సీను అంటే ఎంత త్వరగా ఎంత ఫాస్ట్గా ఎదిగిపోతారు అనేది నిజంగా నాకు వీళ్ళిద్దరిని చూసిన తర్వాతే నాకు కూడా అర్థమైంది నేను కూడా కొంచెం ఎదిగేనేమోనని కానీ నిజంగా ఇద్దరు పిల్లలు కూడా నాకు తెలిసి సురేష్ గారి అదృష్టం కాదు అది సురేష్ గారి భార్య వీళ్ళని కన్నా తల్లి ఆవిడ చేసి ఆవిడ చేసిన మంచే ఈ ఇద్దరు పిల్లలు కూడా అది మంచిగా మారుతుందని గణేష్ ఒక అద్భుతమైన నిర్మాతగా లేదా రేపు పొద్దున్న హీరో అవుతాడో నాకు తెలియదు ఇంకా ఒక తను ఏ వెంచర్ చేసినా అందులో కూడా మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఆఖరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను ప్రతిసారి మీ అందరికీ చెప్తాను జాగ్రత్తగా అని మర్చిపోకండి మీకోసం మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు మీకోసం మీ భార్యా పిల్లలు ఉన్నారు ముఖ్యంగా నాకు కూడా మీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను ప్రతిసారి చెప్పడానికి ఈరోజు చెప్పడానికి తేడా ఏంటంటే తండ్రినయ్యాను బిడ్డ క్షేమం ఒక తండ్రిగా ఎంత కోరుకుంటున్నాను మీ తల్లిదండ్రులు ఎంత కోరుకుంటున్నారో ఈరోజు ఇంకా బాగా అర్థమవుతుంది దయచేసి గుర్తుంచుకోండి జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి డైలాగ్ చెప్పాలా పాట పాడాలా అచ్చ తెలుగు వాడ పిల్లలా కొత్త కొత్త ఆవకాయలా జున్ను ముక్క మాటతోటి ముక్కులాంటి పిల్లలాంటి తిప్పమాక కుక్క పిల్లల అచ్చ తెలుగు వాడ పిల్లలా కొత్త కొత్త అవకాయల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ